హాయ్ హలో అండ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సి అమాన్ బ్యాక్ అండ్ దిస్ ఇస్ ఛానల్ కేసాయి. అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ చూడండి, ఇక్కడ లాక్డౌన్ అంటారా ఇది, ఎంత ఎట్లా కుప్పలు కుప్పలు ఉన్నారు చూసారా? ఎవరి దగ్గర సోషల్ డిస్టెన్స్ లేదు. ఇది ఏందని నేను అడుగుతా ఉన్నా. చూడండి, లైన్ లేదు, ఏం లేదు. లైన్ ఉన్నా కానీ ఒక్కొక్కరికి దూరం లేదు. ఇక్కడే స్ప్రెడ్ చేసుకుంటారని నేను అనుకుంటా ఉన్నా. సో మీరు అంటారు పోలీసులు ఏం చేస్తున్నారని అంటారు. పోలీసులు ఏం చేస్తారండి? ఎంతమందిని కానీ చేస్తారు? మనకు ఉండాలి కదా సోషల్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఉండాలి కదా. ఐ సిన్సియర్లీ ప్రే పీపుల్ టు మెయింటైన్ డిస్టెన్స్, అదర్వైజ్ వీ కాంట్ బ్రేక్ దిస్ చైన్. వెయిట్ చేయకుండా ఒక అర్జెంట్ వర్క్ ఉంది, అది చూసుకొని వచ్చేద్దాం. టైం వచ్చేసి 8:00 అయింది, మనకి ఇంకా 2 అవర్స్లో మళ్ళా వర్క్ చూసుకొని వచ్చేసేలా. పెద్ద డిస్టెన్స్ లేదు. సో నేను కొంచెం మీకు కూడా ఎట్లా ఉంది గుంపులు గుంపులు చూద్దామని వచ్చిన, లేకపోతే 6:00 నా ప్లాన్ యాక్చువల్గా. అందరూ ఏం చేస్తున్నారంటే 6:00 రారు బయటకి, మెల్లగా 7:30 8 వస్తున్నారు. వచ్చి ఇట్లా గుంపులు గుంపులు నుంచోడము ఇట్లా చేస్తూ ఉన్నారు. ఐ రిక్వెస్ట్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. ఇప్పుడు మనది మనం చేసుకోవాలి. వాళ్ళు లాక్డౌన్ ఎందుకు పెడతారు? మనం అందరం కరెక్ట్ ఉంటాయి కదా. మనం ఈ చైన్ బ్రేక్ చేయాలా, లేకపోతే చాలా వరస్ట్గా అయిపోతుంది సిట్యుయేషన్. ఆయన చెప్పిండు కదా ఒక స్వామీజీ, మొత్తం పోతుంది అని. అట్లనే అయ్యేటట్టుంది చూస్తే. సో ఫ్రెండ్స్, వీఆర్ హెడింగ్ టువర్డ్ జేఎన్టీయు అండ్ ఐ హ్యావ్ సమ్ స్మాల్ అర్జెంట్ వర్క్, సో ఐ కేమ్ అవుట్. అదర్వైజ్ ఐ ఆమ్ నాట్ కమింగ్ అవుట్ సైడ్. వాట్ ఈస్ దిస్ ట్రాఫిక్ జామ్ ఫ్రెండ్స్? ఇది ఒకప్పుడు ఉండే చూడండి, మనకి లాక్డౌన్ ముందు అసలు 2020 బిఫోర్ మార్చ్ గిట్లనే ఉండే. ఇప్పుడు మళ్ళా ఇట్లానే అయింది. పొద్దున పూట 6 to 10 నార్మల్గా అసలు ట్రాఫిక్ ఉండదు, ఇప్పుడు అసలు మొత్తం ట్రాఫికే. రాయల్ ఎన్ఫీల్డ్, రాయల్ ఎన్ఫీల్డ్ అబ్బా పెద్దగా ఉండదు పడవలాగా. ఏ బండి అయినా కానివ్వండి, అస్సలు అల్టిమేట్. ఏమన్నా మీరు చెప్తారు ప్రాబ్లమ్స్ ఉంటాయని, అన్ని బల్క్ వెహికల్స్ కొంటారు కదా, ఏదోటి ప్రాబ్లం వస్తుంది 100%. కానీ క్లాసిక్ ఇవన్నీ మంచి సక్సెస్ఫుల్ వెహికల్స్, వాడు ఏ తీసినా కానీ మీరు చూడండి. అతనిది నాకు తెలిసి సక్సెస్ అవ్వంది ఏంటంటే, బుల్లెట్లో ఒక మోడల్ వచ్చింది, అది ఏంటంటే రేట్ ఎక్కువ పెట్టాడు. రేట్ ఎక్కువ పెట్టేసరికి అది ఎవడు కొనలా. కొనకపోయేసరికి అది మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డోర్ సర్వీస్ చేస్తున్నారు ఆ వెహికల్స్ పెట్టుకొని. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, వాళ్ళ దగ్గర డోర్ అంటే ఇంటి దగ్గరకు వచ్చి రిపేర్ చేస్తారు చూడండి, ఆ వెహికల్స్ అన్నీ అవే అన్నమాట. సో మనమైతే ఇప్పుడు జేఎన్టీకి వచ్చేసాము, మన డెస్టినేషన్ ఇంకొక 5 మినిట్స్ అంతే. చూడండి ట్రాఫిక్ పోలీస్ ఎలా నుంచున్నాడు, కెమెరా పట్టుకొని కుట్టుడే కుట్టుడు. అంతే, మనం కరెక్ట్గా ఉంటే ఫైన్ ఎందుకు వస్తుంది? మొన్న నాకు తెలియదు అక్కడ కెమెరా ఉందని. నేను 40 స్పీడ్ లిమిట్ ఉంటే నేను 52లోనే ఎంతో ఉన్నా. అయిపో, మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను. ప్రతి పోలికి స్పీడ్ గన్స్ పెట్టారంట వాళ్ళు. ఆయన చెప్పాడు ట్రాఫిక్ పోలీసు, ప్రతి పోలికి ఒక స్పీడ్ గన్ ఉందంట. ఆ స్పీడ్ గన్ను మనకి రివర్స్లో తీస్తుంది, అంటే నువ్వు క్రాస్ అయిపోతావు కదా దాన్ని, క్రాస్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫోటో తీస్తుంది నీ నంబర్ ప్లేట్ని, స్పీడ్ని అది జడ్జ్ చేస్తుంది ఆ స్పీడ్లో నువ్వు క్రాస్ అయ్యావు దాన్ని. టెక్నాలజీ పెరిగిపోయిందబ్బా. వాడు 4 యాంగిల్స్ తీస్తున్నాడు ఫోటో, నాకు వచ్చింది, నేనైతే షాకు. అమ్మ 10 కిలోమీటర్లు ఏంది, నేను అడిగినా ఏంది సార్ ఇది అంటే, మేమేం చేయలేం బాస్ ఇదంతా రూల్స్ అంటున్నాడు. సో మనకి రాస్తున్నారు ఆల్మోస్ట్ 40 స్పీడ్ లిమిట్, 10 స్పీడ్ లిమిట్. సో యుఎస్ లాగా మనకు కూడా అట్లానే అయ్యేటట్టు ఉంది. ఇప్పుడు చూడండి, నో పార్కింగ్ పెట్టాడు కదా, ఇక్కడ పెట్టామంటే అవుట్ నీ బండి. ఇక్కడ ఫ్లైఓవర్ కూడా ఆపేసినట్టున్నారు మొత్తం.
ఈ ఫ్రూట్ ఇక్కడ ఉంది అన్నాడు, బండి మీద అమ్ముతున్నాడు. అది చాలా ఫేమస్ అయిపోయింది ఈ మధ్యలో, ఇంతకుముందు కనిపించేది అది డ్రాగన్ ఫ్రూట్ అనుకుంటా. ట్రిబుల్స్ వెళ్తున్నారు, పట్టుకున్నాడు అవుట్ అబ్బా. మీరు ట్రిబుల్స్ వెళ్తున్నారు, మీరు అబ్జర్వ్ చేయాలి. రోడ్ పక్కన సిగ్నల్స్ ఇప్పుడు సైన్ బోర్డ్స్ పెట్టేశారు, అవి ఫాలో అవ్వకపోతే చినిగిపోయినట్టే హైదరాబాద్లో. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్, ఇప్పుడు ఏం లేదు ఫైన్లు అంతే, మీకు ఫైన్లే ఫైన్లు. ఇక సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, డోంట్ నెగ్లెక్ట్ ఎనీథింగ్ ఇన్ హైదరాబాద్ ఎస్పెషల్లీ. ముందుకెళ్ళి యూటర్న్ తీసుకున్నాము, ఇక్కడ యూటర్న్ తీసుకోకూడదు అనుకుంటా. ఇక్కడ తీసుకోకూడదు, ఇక్కడ తీసుకోవాలి యూటర్న్. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, సర్కిల్ ఉందనుకోండి సర్కిల్ దగ్గర తీసుకోవాలి యూటర్న్, ముందు తీసుకుంటే అది క్రైమ్. సో ఫైనల్గా నేనైతే డెస్టినేషన్ వచ్చా, మళ్ళా నేను వెళ్ళేటప్పుడు ఆన్ చేస్తా. రాంగ్ రూట్లో వస్తావా? ఏమయ్యా బాబు నువ్వు, రాంగ్ రూట్లో వస్తావు మళ్ళా మీదకి వస్తావు. మొత్తం అయిపోయినాయి, కార్లన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్, మొత్తం ఫైన్ వేసేస్తారు ఇప్పుడు. సో ఇది నేను యాంగిల్ మార్చాను ఫ్రెండ్స్, ఇది బాగా రావాలి, ఎందుకంటే ఇది వేరే సెట్టింగ్ మార్చాను. ఇది ఫైనల్ అన్నమాట, ఇక మనకి మైక్ కూడా సెట్ అయిపోయింది. సో మీరు వినొచ్చు, నీట్గా వస్తుంది కదా ఇప్పుడు వాయిస్. అయితే మనది కొత్త ఛానల్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొంచెం మనకి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మనకి ఎంకరేజ్మెంట్ ఇస్తే. నేను చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ వేసుకున్నాను, పెద్ద పెద్ద హీరోస్లు తెలుసు మనకి, వాళ్ళతోటి నేను ఇంట్రాక్షన్ అవన్నీ చేద్దాం అనుకున్నాను. కాకపోతే నాకు సబ్స్క్రైబర్స్ కావాలి, వాళ్ళందరూ ఉంటే ఏంటంటే నాకు బాగుంటుంది. సో ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ మై వీడియోస్. నాకు ఆ కరోనా వీడియోకి బాగా వచ్చింది, అట్లానే అన్ని వీడియోస్కి వస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొత్తగా పెట్టిన యూట్యూబర్కి విచిత్రం ఏంటంటే రాత్రి ఎంతో ఆశతో పడుకుంటాం, పొద్దున చూసేసరికి వ్యూలు అక్కడే ఉంటాయి, లైకులు పెరగవు, సబ్స్క్రైబర్స్ పెరగరు, బాధగా అనిపిస్తుంది. మళ్ళా పొద్దున మళ్ళీ ఉత్సాహంతో మళ్ళీ పనిచేస్తాము, మళ్ళీ నైట్ ఏదో రాత్రి మారిపోద్దు అనుకుంటాము. కాకపోతే రాత్రి మారదు, మళ్ళా పొద్దున లేచేసరికి అది ఎంత అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు మనకి యూట్యూబ్లో చాలామంది వచ్చేసారు, అంటే ఎవరిదాళ్ళు మనలాగే వస్తారుగా మనం సక్సెస్ అవ్వచ్చేమో అని. సముద్రం లేదినట్టే ఫ్రెండ్స్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే, నిజంగా చెప్తున్నా. సో అదనమాట, మన కంటెంట్ బాగుంటే జనాలు ఆటోమేటిక్గా మ్యాండేట్ ఇస్తారని నా ఉద్దేశం. సో మీ మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్, సపోర్ట్ అడగడంలో తప్పలేదుగా. ఈరోజు మనం ఉన్న స్టేజ్లో సపోర్ట్ కొంచెం ఇస్తే చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ పెద్ద ఆయన దగ్గర మామిడికాయలు కొందాం. హిమాలయం చేతిలో ఉంటే ఫ్రెండ్స్ ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు, అసలు అల్టిమేట్. సో ఏ బండి అయినా వెళ్ళొచ్చు అనుకోండి, కాకపోతే ఇది ఏంటంటే గుంతల్లో కూడా ఈజీగా వెళ్ళిపోతుంది కదా, సో అందుకని. సో అదనమాట మ్యాటర్ ఫ్రెండ్స్, మీకు వాయిస్ ఎలా వినిపిస్తుంది నాకు తెలిసి చాలా క్లియర్గా వినిపించాలి, ఎందుకంటే నేను సెట్టింగ్ అలా చేశాను. సో ఇప్పుడు సమస్య లేదు, ఆ సెట్టింగ్ నేను ఎవరికి చెప్పదలుచుకోలేదు. ఇప్పుడే మీరందరూ మంచి కామెంట్స్ పెడితే, ఎవరికైనా మంచి సెట్టింగ్ కావాలనుకుంటే నేను చెప్తా, అప్పుడు దాకా నేను చెప్పా. దీని మీద ఒక బ్లాగ్ చేస్తాను నేను ఎట్లా సెట్ చేశానో కూడా. చూడండి కొంచెం దూరం నిలపడన్నా. యాక్చువల్గా వీళ్ళంటే ఎవరు అవసరం వాళ్ళదిలే, కానీ జనరల్గా కొంచెం
ఎవరిదాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుని దూరం నుంచి ఉంటే అంటుంది అనమాట. ఒకవేళ ఎవరికైనా ఉన్నా కానీ అంటే అప్పుడు మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి పొరపాటున డైరెక్ట్ స్నానం చేయకుండా మళ్ళీ మీ చిన్నపిల్లల్ని ఎత్తుకున్నారనుకోండి, అంటే వాళ్ళు ఏంటంటే చాలా సెన్సిటివ్ కదా, వాళ్ళకి అంటేస్తుంది అదే అనమాట. చూడండి వీళ్ళు బాగున్నారు, ఇక్కడ మంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అటు సైడ్ రైట్ సైడ్, ఇక్కడ కూడా ఓకే. నాకు ఒక ఐడియా వచ్చింది, మీకు ఒక చిన్న ఐడియా చెప్పాలా. నేను ఇప్పుడు చికెన్ కానీ ఏదన్నా కొనుక్కోవాలనుకుంటే మీరు ముందు రోజే సాటర్డే రోజు కొనుక్కోవచ్చు, కానీ ఇంత లైన్ ఉండదు. అంటే సండే రోజే వచ్చి కొనుక్కోవాలి అంటే రష్ ఉంటుంది, అందరు సండే అంటే మ్యాక్సిమం సండే మనం నాన్ వెజ్ తినాలని అనుకుంటాం కదా, జనరల్ రూల్ అది. సో నేనేమంటా అంటే మీరు ఫ్రైడే సాటర్డే రోజు తీసుకొని ఫ్రిడ్జ్లో వేసేసుకోండి, నైట్ మార్నింగ్ తీసుకొని ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో వేసేసుకోండి, ఇంకా మంచి కూర మంచిగా అవుతుంది తెలుసా మీకు. చికెన్ అప్పుడప్పుడు వండింది వేరే టేస్ట్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది వేరే టేస్ట్ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ముందు రోజే తీసుకొచ్చి డీప్ ఫ్రిడ్జ్లో వేయండి, మామూలు ఫ్రిడ్జ్లో కాదు పాడైపోతుంది, డీప్ ఫ్రిడ్జ్లో వేసి అప్పుడు వండండి బాగొస్తుంది. రాకపోతే నన్ను అడగండి, మనం ఆ విధంగా ముందుకు పోదాం. పాపం పోలీసులు చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్, నేను చూస్తున్నా కదా, చాలా ట్రై చేస్తున్నారు కానీ ఎక్కడైతుంది, వాళ్ళకు కూడా మనుషులే కదా, ఎవరిదాళ్ళు కోఆపరేట్ చేశారనుకో అసలు వాళ్ళకి ఏముంది, డ్యూటీ వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారు. చూడండి ఇక్కడ చూడండి గుంపులు, చూడండి ఏంది గుంపు, ఏంది వంకాయ, ఏదన్నా అంటించుకుంటారు మీరు ఈరోజు. ఓ ఇక్కడ సంత చూడండి, ఒకసారి అంటించుకోవడానికి ఇక్కడికి వెళ్ళి, ఇగో ఇక్కడ చూడండి వీళ్ళంతా వెళ్ళి మొత్తం అంటిస్తారు ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. సో ఎండ్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు మీ ఎంకరేజ్మెంట్ కావాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ షేర్ ది వీడియో. మన ఛానల్కి మీ సపోర్ట్ ఎంతో అవసరం, సో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియో ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. చాణక్యసాయి సైనింగ్ ఆఫ్.